భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల పరిధిలోని జర్నలిస్టులకు ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలంటూ బోర్గంపాడు తహసీల్దార్ భగవాన్ రెడ్డికి సంస్థలతో కూడిన వినత పత్రాన్ని జర్నలిస్టులు అందించారు. బోర్గంపాడు మండలంలో అరువులైన జర్నలిస్టులకు జర్నలిస్ట్ కాలనీ నిర్మాణానికి తహసీల్దార్ సహకారాన్ని అందించాలని కోరారు. जर्नलिस्टल प्रभु प्रेसिडेंट केटीआर गारु जर्नलिस्ट बोर्गंपाड मंडल जर्नलिस्ट मैं अदे विधा एलक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया तरफ वाली चला मन की इल स्थला जर्नलिस्ट कोटा इंड स्थला केटाइची डबल बेड्रूम इंपा विनत पत्र अंदर काबटे प्रभु निबंधन मेरे को तपक इंटल मैं डबल बेड्रूम इवान प्रयत्न चाहिए पार्टी अद्यक्ष रघुनाथ उद्यम नायक नरेंद्र गार అదే విధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనందరం కలిసి ఈ రోజున తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది. వీరు స్థలాలు లేవనే బాధతోని ఇల్లు లేవనే బాధతోని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కూడా దానికి సహకరిస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అన్నట్టుగా కేటీఆర్ గారు ఏర్పాటు చేసిన జర్నలిస్టులందరికీ కూడా ఇంటి స్థలాలు ఇళ్ళు నిర్మాణానికి కూడా అయ్యే ఖర్చులు కూడా మేమే భరిస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మన మండలంలోనే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా వారు మొత్తం మన మండలం వారే కాబట్టి మీకు ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకి స్థలం లేని నిరుపేద కుటుంబాలకు అందరికీ చూసి మీకు నచ్చిన చోట ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేస్తూ మా మండల పార్టీ సమావేశంలో తీర్మానం కూడా చేసి రిప్రజెంటేషన్ కాంతారావు గారికి పంపిస్తాం. పంపించిందే కాకుండా ఇండివిడ్యువల్గా వెళ్ళి మేమందరం కూడా కలిసి మీతో పాటు మేమందరం కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి ఇస్తూ ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకారాలు అందిస్తారని నా యొక్క ఆశాభావం ఎల్పుచ్చుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మనకి మరి పిలిచినందుకు మా నరేంద్ర గారికి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఏదైతే డబుల్ బెడ్రూమ్ వాటి స్థలాల కొరకైతే ఎంఆర్ఓ గారికి మీరు ఇప్పుడు మా ఆధ్వర్యంలో మరి వినతి పత్రం ఇచ్చారు. దాని గురించి ఎమ్మెల్యే గారి ద్వారా మళ్ళీ అవసరమైతే కలెక్టర్ గారికి చెప్పించాను. సరే స్థలాలు కేటాయించే విధంగా కృషి చేస్తే తప్పనిసరిగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే జర్నలిస్టులు అంటే ఎమ్మెల్యే గారికి ఎంత అభిమానమో మీకు అందరికీ తెలుసు. బోర్గంపాడులో మరి ప్రెస్ క్లబ్ అడగగానే మరి ప్రతి రూపాయి ఆయన డబ్బులతోనే సొంత డబ్బులతోనే కట్టేయడం జరిగింది. అలాంటి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు. మీకు జర్నలిస్ట్ కాలనీ ఏదైతే మీరు కోరుకుంటా ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సోదరులకు తహసీల్దార్ గారికి ఈరోజు గౌరవనీయులు పెద్దలు మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యే రేగకాంతారావు గారు కూడా మన భద్రాచలంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు సమావేశం జరిగింది. ఆ సమావేశం కూడా మరి చెప్పడం జరిగింది. బొర్గంపాడు మండల కేంద్రంలో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు మరి స్థలము లేని మీడియా మిత్రులకు ప్రభుత్వం నుంచి మా పార్టీ మండల అధ్యక్షుడు రామరెడ్డి గారు ఆధ్వర్యంలో మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వానికి విన్నవించి తప్పనిసరిగా పేద ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మా కృషి ఉంటుంది. మేము అభ్యర్థపడద్దు. గవర్నమెంట్ లాంటివి చాలా ఉన్నది. దాన్ని గుర్తించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అలుపెరిగినటువంటి మరి మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కృషి చేసిన
సంగతి నేటి తరం తెలంగాణ ఉద్యమకారులు కానీ నేటి తరం నాయకులకు తెలుసు మీ యొక్క కష్టం మీ రుణం వృధా కాదని డిఫరెంట్గా మీకు ఇండ్లు వచ్చే వరకు ఈ బుర్గంపాడు మండలంలో జర్నలిస్ట్ కాలనీ ఉంటే మీరందరూ ఒక్క కాడ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి సమస్యను మీరు కలంతోనే ప్రజలని ఉత్తేజపరుస్తూ ముందుకు నడుపుతూ ప్రజాభావాన్ని నిలిపిస్తున్నటువంటి వారికి ఉండాలని కూడా మా తరపున పినపాక నియోజకవర్గం ఉద్యమకారుల తరపున మా పార్టీ తరపున మీ అందరికీ మేము కృషి చేస్తామని కూడా మేము హామీ ఇస్తున్నాం.